పద్మిని దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నానమ్మా. 5వ నెల గండాలు దాటడం అంటే మామూలు విషయం కాదు. ఆ దేవుడి దయవల్ల ఆ గండాలు దాటేశాం. ఇక ఆనందంగా నీకు సీమంతం జరిపించాలి. సీమంతం అంటేనే అయిన వాళ్లతో చేసుకునే పండగ. నువ్వు ఈ ఇంటి కోడలికి అడుగు పెట్టాక అయిన వాళ్లకి దూరంగా ఉంటూ వచ్చావు. అమ్మ ప్రేమకి, తోబుట్టు ప్రేమకి దూరంగా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసమ్మా. అందుకే సీమంతానికి కొన్ని రోజులు ముందుగానే మీ పిన్నిని చెల్లిని రమ్మని పిలువమ్మా. అవును, మీ చెల్లెలు విదేశాల్లో చదువుకుంటోంది అన్నావు కదా. కావాలంటే దారి ఖర్చులు మనమే పంపిద్దాం. చాలా మంచి మాట చెప్పావమ్మా. 4 నెలలుగా మనమోహాలే చూసి చూసి పద్దుకు బాగా బోర్ కొట్టేసి ఉంటుందమ్మా. మెట్టినింట్లో వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా పుట్టింటి వాళ్ళ పలకరింపు లేకపోతే ఆడపిల్ల ఆనందంగా ఉండలేదు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. అందుకే పద్మినీదేవి గారి ఇంట్లో వాళ్ళని పిలిస్తే పద్మినీదేవి గారు ఆనందంగా ఉంటారు. ఆవిడ ఆనందంగా ఉంటే ఈ ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది. సరే అయితే గౌతమ్, నువ్వు ఆ ఏర్పాట్లు చూడనాన్న. సరేమ్మా. ఒద్దత్తయ్య గారు, పదు ఏమంటున్నావు? అవునండి, పిన్ని చెల్లి వాళ్ళు ఇక్కడికొద్దు. ఏమైందమ్మా? అత్తయ్య, మీ మంచి మనసు నాకు తెలుసు. మీరు జాతకాల్ని ఎంతలా నమ్ముతారో, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు నా కోసం, నా ఆనందం కోసం వాళ్ళని ఇక్కడికి పిలవడం ఎందుకు? ఒకసారి రాజగురువు మాట వినకపోతే ఆయనకి జరిగిన ప్రమాదం ఇంకా గుర్తుంది. ఆ తర్వాత కూడా రాజగురువు గారు చెప్పినట్టు నాకు 4వ నెలలో గండాలు వచ్చాయి. అయినా ఇంకెన్ని రోజులు? మహా అయితే 4 నెలలు. డెలివరీ అయిపోతే అన్ని గండాలు తొలగిపోతాయని మీరే కదా చెప్పారు. అప్పటి వరకు నేను నా వాళ్ళని చూడకుండా ఉండగలను. ఏంటి కోడలిగా, నాకు కొన్ని బాధ్యతలున్నాయని మీరు చెప్పిన మాటల్ని నేను మర్చిపోనత్తయ్యా. నిజంగా నువ్వు ఇంటి కోడలవ్వడం నా అదృష్టం పద్మిని. కానీ మా ముచ్చట కోసం, ఆనందం కోసమైనా నీకు సీమంతం జరిపిస్తాను. సీమంతానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. సరేనా? అదు మనసులో మీ పిన్ని చెల్లి వాళ్ళని చూడాలనున్నా మనసు చంపుకుని ఉంటున్నామని నాకు అర్థమవుతుంది. నిన్ను చూడటానికి వాళ్ళు రాకపోయినా వాళ్ళ మనసులో నువ్వు ఎప్పుడూ ఉంటావు. నీ గురించే వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇదిగో మీ నాన్న ఎప్పుడు మనతోనే ఉంటారు. మావయ్య చూసారా, మీ అమ్మాయి ఈ మధ్య ఊరికే డల్గా ఉంటుంది. ఎందుకమ్మా ఊరికి అలా డల్గా ఉంటావు? నువ్వు అలా ఉంటే అల్లుడు గారు బాధపడతారు.
అవును మావయ్య, బాధపడుతున్నాను, కొంచెం నవ్వమని చెప్పండి. నవ్వమ్మా, నా బంగారు తల్లివి కదూ, నవ్వు. నవ్వమ్మా, మావయ్య గారు చెప్తున్నారు కదా, కొంచెం నవ్వచ్చు కదా. థ్యాంక్స్ మావయ్య. వన్ సెకండ్. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? అతయ్య, మీ కూతురికి శ్రీమంతం చేస్తున్నాం, మీరు రాలేదని మీ కూతురు ఇక్కడ బాధపడుతుంది. మీరు కొంచెం కంగ్రాట్స్ చెప్తే మీ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పండి అత్తయ్య, నాలాంటి అందమైన బాబు మీకు మనవడిగా రావాలని. అయ్యో చెప్పండి అత్తయ్య. ఏంటి మీ అక్కలాగా అందంగా ఉండాలా? మా ఇద్దరిలా కాదు, అత్తయ్య గారిలా అందం మంచుతనం కలిసి ఉండేలా బాబైనా పాపైనా నాకు కావాలి. దొంగ, మళ్ళీ తప్పించుకున్నావుగా.